వినిపిస్తుందా ఇక్కడ మాట్లాడేది? ఇది
ఎంత సేపు పట్టిందండి మొత్తం అరే ఏసీ పెంచుతా చూడండి ఏసీ పెంచాలా పెంచు అంటే నమస్కారం చేసుకుని ముందుగా గణపతి ప్రార్థన చేసుకోండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రీయుగం స్మరామి. ఓం దేవీం వాచమదనయం తదేవాస్థాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రీ సమూర్జం దహానా ధీరుర్వాగస్మానుపసృష్టితైతో సుముహూర్తోవస్తో సుప్రతిష్ఠితమస్తో మృద్యాస్మ హవ్యైర్నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయం నో వస్తు అనురాధాన్ అభిషావర్ధయంతః. శతం జీవేమ శరదస్సవీరాః ఉత్తరోత్తర అభివృద్ధిరస్తు శ్రీమాన్ శ్రీమతః. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ఓం గం గణేశాయ శివసుతాయ వరదమూర్తయే గౌరీ ప్రియనందనాయ నమోస్తుతే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి పరదేవతాయై నమోస్తుతే. మమ ఇష్టదేవత కులదేవత గ్రామదేవత క్షేత్ర అధిష్టాన దేవతాయై నమోస్తుతే. శ్రీ కులదేవ నామస్మరణ చేసుకోండి. శ్రీ తిరుమల వెంకట స్వామి అయితే స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేస్తున్నట్టుగా మనసులో భావన చేసుకోండి. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. క్షేత్రాధిష్టాన దేవతాయై నమః. ఓం దేవీం వాచమదనయం తదేవాస్థాం విశ్వరూపాః పశవో వదంతి. అక్షంతలు తీసుకొని కలశం దగ్గర నమః అన్నట్లు అక్షతలు వేస్తుండండి. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. మహాజనేభ్యో నమః. సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఒక్కసారి అక్కడి నుంచి పిల్లలకు ఆశీర్వాదం ఏంటి, ఇక్కడ నుంచి ప్రదానం పెట్టండి అమ్మవాళ్ళకి నాన్నవాళ్ళకి. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. గురుదేవతాభ్యో నమః. చేతిలో నక్షత్రం కలిసి దగ్గర ఉంచండి. పైన దీపాల దగ్గర ఫోన్ పెట్టండి. వెంకసారి పెట్టేసండి. దీపం దగ్గర కింద మూడు చోట్ల గంధం పెట్టి కుంకుమ పెట్టండి. పై నుంచి దీపలక్ష్మీ దేవతాభ్యో నమః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం ఆచమ్యా చేకరణి హస్తం ప్రక్షాళ్యాగండి. తీర్థం ఓం కేశవాయ స్వాహ.
ఓం నారాయణాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే శ్రీకృష్ణాయ నమః. వాసన చూసి లెఫ్ట్ షోల్డర్ పెంచి వెనక్కి వదిలేయండి. పరమేశ్వర మధ్యస్యా పరమేశ్వర ప్రీత్యర్థం స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా పెట్టుకొని బుక్ పట్టుకొని ప్రణాళిక ఎక్సలెంట్ ఇంజన్ చేసుకోండి. ఓం భూ ఓం భువ ఓం శివ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సవయోం మమ అనుకుని బదులు వేసింది. ఉపాత్త సమస్త దురిదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థము తల్లిస్థాన లక్ష్యం తలవేసి కుడిచేది క్లోజ్ చేసిన కుడికాల పైన రైట్ సైడ్ చెప్పండి. మహావిష్ణు ఆగ్నయ ప్రవర్త మానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమే పాదే క్రౌంచద్వీపే రమణకవర్షే ఐంద్రవ ఖండే మేరోః పశ్చిమతః భరత ఖండస్య సప్తసాగర పర్యంతం అమెరికా సంయుక్త రాష్ట్రాణాం మధ్యే దేశే ఉత్తర అమెరికా దేశాయాం నాష్విల్పట్టణే శ్రీ వ్యావహారిక వర్తమాన చాంద్రమానేన స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సర గ్రీష్మఋతౌ దక్షిణాయనే శ్రావణమాసే బహుళపక్ష షష్టమ్యాం శుభాయాం శుభతిథౌ మందవాసరే ప్రాతఃకాలే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం సద్గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ నూతన గృహప్రవేశ సుముహూర్త ఆఖ్య కర్మణి కరిష్యే. గోత్రం చెప్పండి. ముదునోళ్ళ గోత్రోద్భవస్య యజమానస్య నక్షత్రం వినపడలేదు మళ్ళీ చెప్పండి. ముందు చెప్తాం. ఉత్తర నక్షత్రం నాది శతభిష. ఉత్తరా నక్షత్రే జాతస్య ప్రణయరెడ్డినాథేయస్య ధర్మవత్నే సమేతస్య శతభిషా నక్షత్రే జాతస్య అక్షత అక్షతారెడ్డినామదేవత్యాః ప్రకాశరెడ్డినామదేయస్య మాతృణాం శ్రీదేవి నామదేవత్యాః సకుటుంబస్య సభాంతవస్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మతః నామతః నక్షత్ర గ్రహ దోష వశాత్ యే గ్రహాః అరిష్ఠ స్థానేషు స్థితాః స్త్రైమాన క్రియామాన కర్మమాన వర్తమాన వర్తిష్యమాన సూచిత భావిత ఆగామిత కల్పోక్త ప్రకారేణ నూతన గృహేణ సమస్త
वास्तु दोष निरहरण सिद्ध्यर्थम आदित्यादि नवानाम ग्रहानाम अत्यंत अनुकूलता फल सिद्धि द्वारा इंद्रादि अष्ट दिक्पालक देवानाम अधि देवानाम समस्त नरघोष शत्रुदोष दृष्टिदोष निवारणेन भूत शुद्ध्यर्थम इंद्रादि अष्ट दिक्पालक शांत्यर्थम वास्तुपुरुष देवता अनुग्रह प्रसादेन समस्त दोष निरहरण सिद्ध्यर्थेन नूतन गृहेण लक्ष्मी गणाधिपति सहित रमा समेत सत्यनारायण स्वामिनः व्रत पूजयाम च करिष्येम। अक्षतल कुड़ चेतलो तीसुकोंडि अक्षतल नुंडि एट्ला वदलेसि इति संकल्प्य कुसुमाक्षतान् गृहीत्वा आयंगो कृष्णिरक्रमीद सनन्मातरं च प्रयं सुवः। ॐ आकलसे एषु धावति पवित्रे परिसिच्यते उक्तैर्यज्ञेषु वर्धते। ॐ आपोवायुदकं सर्वं विश्वाभूतान्यापप्राणावः आपपशव आपो नमापो मृतमापः सम्राडापो विराडावस्वराडावश्चिन्दावस्यापो ज्योतिरस्यापो यजोगुश्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्वरापो। ॐ आकलसे एषु धावति पवित्रे परिशिच्यते उक्तैर्यज्ञेषु वर्धते। कलशे रुद्रा अधिदेवता आवाह्या गन्धा पुष्पाक्षतैरभ्यर्चः। ॐ ॐ आकलशे एषु धावति पवित्रे परिशिच्यते उक्तैर्यज्ञेषु वर्धते। ॐ आपो वायुदगं सर्वं विश्वाभूतान्यापप्राणावः आपपशव आपो नवापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापश्चन्दाग्स्यापो ज्योतिगुश्चापो यजोगुश्चापः सच्च मापः सर्वा देवता आपो भूर्भुवस्वरावो। ॐ गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु। इति कलशे रुद्रा अधिदेवता आवाह्या अष्टविधा उपचारैः सम्पूज्य तेनोदकेन पूजा द्रव्यार्थे विनियोगः। ॐ गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु। इति कलशे रुद्रा अधिदेवता आवाह्या अष्टविधा उपचारैः सम्पूज्य तेनोदकेन पूजा द्रव्यार्थे विनियोगः। नूतन गृह प्रवेश सुमुहूर्त समयेन
గృహేణ సదా శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు స్వస్తి శివం శుభం కర్మాస్తు కర్మతః జ్ఞానతః సమృద్ధిరస్తు గృహేణ మమ గోత్రాభి వృద్ధిరస్తు గృహేణ ధనధాన్య సమృద్ధిరస్తు మమ సకలతః సర్వతః శాంతిరస్తు పుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు స్వస్తి శివం శుభం కర్మాస్తు గృహేణ సర్వ శుభాని మంగళాని వర్ధంతు సకల దుర్దోష నిర్దోషో అస్తు సర్వ శుభాని మంగళాని వర్ధంతు. ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేద స్వస్తిన స్తాక్షో అరిష్టరేమి స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆపోహిష్టామయో భవస్తాన ఉజ్జయ దదాతనా మహేర్ణాయ చక్షసే యో వస్య వదమోరసస్తస్యా భారయ దేహనః ఉషదీరివ మాతరః తస్మా అరంగమామభో యస్య క్షయా యజిన్వదా ఆపో జనయతాచనః. సామినా శాంతా సామే శాంతా శుచగుం శమయతో శాంతా సామే శాంతా శుచగుం శమయతో. మధుమణిస్యే మధుజనిస్యే మధుమక్ష్యామి మధువదిస్యామి మధుమతిం దేవేభ్యో వాచముద్యాసిగుం శుశ్రూషిణ్యా ఆమణుస్యే ఏభ్యస్తం మా దేవా అవంతు శోభాయై పితరో నమదంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వ మాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో ఆజ్యేష్టాయ నమః శ్రేష్టాయ నమో రుద్రాయ నమో కాళాయ నమో కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః. సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ప్రాణాపానౌ మృత్యోర్మాపాతం ప్రాణాపానౌ మామాహాశిష్టం మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రయింద్రియం దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోభ్రాజో దధాతు. తన్నో మిత్రో వరుణః షన్నో మిత్రశ్చం వరుణః అవధ్వానః సంయోర్షంయోరభిస్రవంతు నః. ఆపోహిష్టామయో భవస్థాన ఉత్తే దధాతన పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా శుచగుం శమయతు. అంతరిక్షగుం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతం శుచగుం శమయతు. ద్యౌ శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా శుచగుం శమయతు. పృథివీ శాంతిరంతరిక్షగుం శాంతిర్ద్యౌ శాంతిర్దిశ శాంతిరవాంతరదిశా శాంతిరగ్నిశాంతిర్వాయు శాంతిః. శాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతిర్శాంతిమే శాంతిమే అస్థురాపశాంతిః శాంతిః. రోషధయ శాంతిర్వనస్పతయ శాంతిర్గౌ శాంతిర్గో శాంతిరజా శాంతిరశ్వశాంతి పురుష శాంతిః. బ్రహ్మశాంతి బ్రాహ్మణ శాంతిరేవ శాంతిర్శాంతిమే అస్తు శాంతిః. శాంతిర్మే అస్తు కరోమి శాంతిర్మే శాంతి కరోమి. యజమానస్య నూతన గృహేణ సర్వభూత శుద్ధిరస్తు సర్వభూత ప్రేత పిశాచాది నవగ్రహ దోష నిర్దోషో అస్తు. త్వగస్తి గతైః సర్వ పాపైః ప్రముచ్యతే మమ నూతన గృహేణ భూత ప్రేత పిశాచాది యక్ష యమధూత శాకిని ఢాకిని సర్పసు ఆపద జ్వరాది రాజ్యంతం మాగుం రక్షంతు మమ నూతన గృహాణాగుం రక్షంతు సర్వ లోకాణాగుం రక్షంతు. కింద చేపెట్టుకోండి చేప తీసుకోండి కొబ్బరికాయలు పక్కకు పెట్టేసుకోండి పెట్టేసాను తీసుకోండి అర్థమొస్తుంది కలిపేసి నీళ్ళు కొంచెం గోడ మీద జరగకుండా ఇట్లా డైరెక్షన్స్లో ఇట్లా ఇష్టతను ఇతను పెయింట్ చేస్తుంది.
గోడలు పసుపు చిత్తాల పైన ప్రొక్షణ చేసుకోండి. అట్లా ఈ పూజ సామాన్లు అన్నింటి మీద పుత్రపౌత్రధనం ధాన్యం హస్తేశ్వాజ విగోరతం ప్రజానాం భవసి మాతాయుష్మంతం కరోతు మాం యజమానస్య సకల దుర్దోష నివారణమస్తు తథాస్తు. ఆయుష్మంతం కరోతు మాం యజమానస్య సకల దుర్దోష నిర్దోషో అస్తు తథాస్తు. సద్గురుకృపా కటాక్ష వృత్ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. సత్సంతాన ఫలావాప్తిరస్తు. నెక్స్ట్ ఇయర్ మంచిగా ఒకరిని ఎత్తుకొని వ్రతం చేయాలి. మళ్ళీ బావా ఇల్లు అంటారు, పెళ్ళి అంటారు, పెళ్ళి అయింది ఇల్లు అయింది నెక్స్ట్ పిల్లలు అన్నట్టు. అదే ఇది ఒక లూప్ లాగా క్రియేట్ అయింది. అంతే కదా తప్పది కదా. నక్షత్రాలు తీసుకొని ఇక్కడ గణపతికి ప్రార్థన చేసుకొని నక్షత్రాలు కనిపించండి. నమో రాతపదయే నమో గణపదయే నమః ప్రమదపదయే నమస్తే అస్తులం బోధరాయే కదంతాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః. శుద్ధోదకేన స్నాపయామి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన బుద్ధే దధాతన మహేర్ణాది రక్షసే యోమ శివదమోరసస్తస్యా భాజయతే హనః. మహాగణాధిపతిదేవతాభ్యోన్నమోదకేన స్నాపయామి. స్నానాంతే శుద్ధా ఆచమనం సమర్పయామి. నీళ్ళు బయట చెట్టుకు వేసి ఇచ్చేస్తామండి. చూసుకో రండి గారు. కొంచెం అటు చేసి కొంచెం గంధం పట్టు సాంబార్ ముఖానికి, చేతులకి, పాదాల దగ్గర తొండానికి గంధం పెట్టి కుంకుమ పెట్టండి. ఓం ఆపోహిస్తామయో భువస్థాన బుజ్జే దధాతన మహేర్ణాజ చక్షసే యోగ శివదమోలసస్తస్య భాజయతే హనః. ఉషదీర్వ మాతరః తస్మాయిన్నమామవో యశిక్షయా యజిన్వదః. శుద్ధోదకేన స్నాపయామి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాం కరీషనీకిం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. శ్రీగంధం పరికల్పయామి. కుంకుమాచూర్ణాని సమర్పయామి. అలంకరణార్థే ఆభరణార్థే హరిద్రా కుంకుమ విలేపనం సమర్పయామి.
ఎడమ చేతిలో పెట్టుకుని ఒక్కొక్క పూలు తీసుకుని తీసి గణపతి దగ్గర అట్లా గణేష్ ఆయన అంటూ పూజ చేస్తుంది. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః. ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం స్కందాగ్రజాయ నమః, ఓం వీరగణపతయే నమః, ఓం విశ్వగణపతయే నమః, ఓం విద్యాగణపతయే నమః, ఓం వినాయకగణపతయే నమః, ద్వైమాత్రగణపతయే నమః, ప్రముఖగణపతయే నమః, సుముఖగణపతయే నమః, సుప్రదీప్తగణపతయే నమః, సురాధ్యక్షగణపతయే నమః, సురారిమిదే గణపతయే నమః, నారణిదయే గణపతయే నమః, ఓం మహామాయగణపతయే నమః, ఓం మహారాజగణపతయే నమః, ఓం మహాకాళగణపతయే నమః, ఓం మాన్యాయ గణపతయే నమః, సురాధ్యక్షగణపతయే నమః, సురారిదే గణపతయే నమః, మృడాత్మజాయ గణపతయే నమః, ఓం మృడాత్రాయ గణపతయే నమః, పురాణాయ గణపతయే నమః, పురాణ పురుష గణపతయే నమః, ఓం పుష్ణే గణపతయే నమః, పుష్కరో క్షిప్త వారిణే గణపతయే నమః, ఓం పుష్కరిణే గణపతయే నమః, పుణ్యకృతే గణపతయే నమః, అగ్రగణ్యాయ గణపతయే నమః, అగ్రపూజ్యాయ గణపతయే నమః, చామీకర ప్రభాయ గణపతయే నమః, సర్వసిద్ధయే గణపతయే నమః, సర్వసిద్ధిప్రదాయ గణపతయే నమః, ఓం హేరంబ గణపతయే నమః, శృంగారిణే గణపతయే నమః, ఆశ్రితవత్సలాయ గణపతయే నమః, ఓం సర్వలోకసిద్ధ గణపతయే నమః, ఓం హేరంబ గణపతయే నమః, ఐశ్వర్యదాయ గణపతయే నమః, ఐశ్వర్యప్రదాయ గణపతయే నమః, రాజగణపతయే నమః, రాజ్య గణపతయే నమః, లక్ష్మీ గణపతయే నమః, మూల గణపతయే నమః, స్థూల గణపతయే నమః, ఓం విఘ్న వినాశినే శివసుతాయ శ్రీమన్ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. నానావిధ దివ్య పరిమళపత్ర పుష్పాక్షతై పూజయామి. బులోకజానన మహారాజుకి జయ, బులోయేకదంత మహారాజుకి జయ. ఓం యోపాం పుష్పం వేదాత్ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, చంద్రమా వా అపాం పుష్పమో పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. పుష్పైః పూజయామి నానావిధ దివ్య పరిమళపత్ర పుష్పాక్షతై పూజయామి. ఓం ధూప సిదూర సిదూర్వ ధూర్వంతమండ గణపతికి చూచండి, ఇక్కడ బెల్లున్న చూడాలన్న. ధూర సిదూర్వ ధూర్వంతం ధోర్వదిదం ధూర్వయం వయం ధూర్వామః. శ్రీమన్ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధూపం ఆగ్రాపయామి. ధూపం ఆఘ్రాపయామి. ఓం ప్రాణాయ స్వహా
ओम पानाय स्वाहा ओम याणाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा महागणाधिपति देवताभ्यो नमः तोपादारविन्दयो सुवर्णा दिव्य मंत्र पुष्पाक्षते पूजयामि महागणाधिपति देवताभ्यो नमः तत्र पूरा आनंद मंगल नीराजनम् ओम हिरण्यपात्रं मधो पूर्णं दधाति मदव्योसानीति एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमान आयुस्तेजो दधाति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेश्यं राज्यं महाराज्यमाधिपत्यमयं महागणाधिपतिदेवताभ्यो नमः नीराजनं दर्शयामि नीराजनान्ते शुद्ध आचमनं समर्पयामि మీ మధ్యలో నుంచి కాకుండా అటువైపు నుంచి ఉంచండి ఇక్కడ ఇచ్చేయండి అబ్బాయి చేయలేదు నాలుగు వైపుల వెనకాల కూడా హార్ట్ అట్లా చూపించేసి ఇటు పక్కన కూడా కింద పెట్టేసి మీ ఇద్దరు కళ్ళ కట్టుకోండి హార్ట్ పెట్టు అటు వదిలేండి మధ్యలో నుంచి వద్దు ఎట్లా అంతే ఎక్కడి నుంచి జస్ట్ అట్లా ఓకే శాస్త్రానికి అంతే కింద పెట్టేసి మీరు కళ్ళ కట్టుకోండి హార్ట్ महागणाधिपति देवताभ्यो नमः नीराजनं दर्शयामि नमस्करोमि नक्षत्रं निलबडंडि రక్షిత అంటే కూర్చుండే కష్టమంటే పంతులు వచ్చి ఊరికెళ్ళి ప్రదక్షిణం చేసుకున్నట్లు ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప జన్మానాం పాపాత్మాం పాప సంభవః అందుకే అప్పుడప్పుడు కట్టుకోవాలి వారానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి కష్టమంటే వారానికి ఒకసారి అంటారు గణపతికి నమస్కారం చేసుకుందామా చేసుకుని ఇంట్లో ఎలాంటి విఘ్నాలు ఉన్నా కూడా అలా విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి అన్ని శుభాలు కలగాలని స్వామికి ప్రార్థన చేసుకోండి యస్య స్మృత్యాచర మోక్త్య తప పూజ క్రియాది సంయోణం సంపూర్ణ ధామ్యాది సజ్జో వందే సదాశివం చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం నాణహీనం పూజాహీనం యత్ పూజితం మయా త్వయా దేవ పరిపూర్ణం తదస్తుతే బోలో గజాన మహారాజ్ కీ జై కలశం ఇదన్నీ అక్కడ దగ్గర పెట్టుకోండి కాయిన్స్ లేవా దగ్గర సరిపోండి ఇది కూడా పంచమ ఈ పంచపాలి ఆ గన్న మీద కూడా అక్కడ పెట్టుకోండి కొంచెం గన్నలో దీని వాళ్ళకి ఎవరు కంపెనీ లేదన్నారు ఇది కనెక్ట్ చేసిన సరిపోయింది నీకేముంది కాకపోతే పూజ మీద కాన్సన్ట్రేట్ చేయాలి భోజనాలు వచ్చినాయి తిన్నావు అని కాదు రెండు అక్షంతలు తీసుకోండి ఓం ఇంద్రం భో విశ్వతస్పరీ హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః పూర్వోక్త ఏవం సద్గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ నూతన గృహేణ సమస్త వాస్తు దోష నిరహరణ సిద్ధ్యర్థం సమస్త భూత ప్రేత పిశాచాది నివృత్తి ద్వారా ఇంద్రాది అష్ట దిక్పాలక దేవానాం వాస్తుపురుష దేవానాం ఉపచార పూజయాం చ కరిష్యే మొక్కలు ఉన్నాయి కదా ఈ ముందు ముందున్న దగ్గర మిడిల్లో అక్కడ అక్షతలు అక్కడ స్టార్ట్ చేసి ఇలా ఇక్కడ వెళ్ళాము అన్ని చోట్ల అక్షతలు వేయండి ఇలా ఇటువైపు రాదు ఇటువైపు అక్షతాలు ఇటువైపు
इंद्रम इंद्रम वो विश्वतस्परे वामहे जने एव्यः अस्माकमस्तु केवलः दीपं जागृत పసుపు కుంకుమ తీసుకొని ఇట్లా ఒక్కల పైన కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ కుంకుమ వేయండి. ఓం ఇంద్రం వో విశ్వతస్పరీ హవామహే జనే ఏభ్యః అస్మాకమస్తు కేవలః పూర్వరిపాలకాయ నమః ఇంద్రాయ నమః. ఓం అగ్నిం దూతం వృణీమహే హూతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం అగ్నయే నమః హుతాసినే నమః హుతవహాయ నమః కృష్ణవర్త్మనే నమః దేవముఖాయ నమః सप्तजिह्वाय नमः सप्ताश्विने नमः ओम सप्तमुखाय नमः इन्द्रादिष्टदिक्पालक देवताभ्यो नमः पूर्वदिक्पालकाय नमः. इधर चेतु पट्टुकोंडि चेतु पट्टुकोंडि. इन्द्रं वो विश्वतस्परि हवामहे जने एभ्यः अस्माकमस्तु केवलः चेतु पूर्व दिक्पालक देवानां इन्द्राय नमः. मम గృహేణ ఇంద్రాది అష్ట దిక్పాలక దేవానాం అధి దేవానాం పూర్వస్థాని ఇంద్రం స్థాపయామి. కొంకాయన మిడిల్ లో పెట్టండి, ముందర ఇక్కడ మిడిల్ లో ముందర. పూర్వ దిక్పాలక దేవతాభ్యో నమః ఇంద్రాయ నమః అవాహయామి స్థాపయామి. ओम अग्निम दूतम वृणीमहे भूतारं विश्ववेदसं अस्य यज्ञस्य सुकृतम अग्नये नमः. आग्नेय स्थानेषु अग्निम दिक्पालकं स्थापयामि. यजमानस्य नूतनगृहेण आग्नेय दिक्पालकस्थाने अग्निम स्थापयामि पूजयामि. अग्निम दूतम वृणीमहे भूतारं विश्ववेदसं अस्य यज्ञस्य सुकृतम अग्नये हुतासिने नमः हुतवहाय नमः. चपंडी दक्षिणः स्थानेषु यमाय नमः यमं दिक्पालकं आवाहयामि. ओम यमाय सोमगुं यमाय दुहुता हविः यमगुं हायज्ञो गच्छत्यग्निदूतो आरिंकृतः यमं दक्षिण दिक्पालकं स्थापयामि पूजयामि. मोशन परा आपरा निरुद्र धुना आपधीतो पदिस्तत्रस्तजा सह निरुदये नमः निरुतिम दिक्पालकम आवाहनमो. यजमानस्य निरुद दिक्पालक देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु. ओम इमं मे वर्ण श्रुतिः मध्या च मृडया त्वामवस्युना च हे इंद्राय नमः पश्चिम दिक्पालकाय नमः वरुणम आवाहयामि स्थापयामि. मम नूतन गृहेण पश्चिमतः दिक्पालकं वरुणं स्थापयामि. पश्चिम दिक्पालक देवताभ्यो नमः वरुणाय नमः आवाहनं स्थापयामि पूजयामि. ओम तव वायस्पदस्पदे त्वश्चुर्जामाता अद्भुता अवांस्या वृणीमहे. वायुव्य दिक्पालक स्थानेषु वायुं आवाहनम् वायव्य दिक्पालक देवताय नमः वायुम् अवाहयामि स्थापयामि पूजयामि. यजमानस्य वायव्य दिक्पालक देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु. सोमो धेनुगुं सोमो त्रिवन्तमाशगुं सोमो कर्मण्यं दधातु तस्मै एहे. उत्तर दिक्पालकं उभेराय नमः. मम नूतन गृहेण उत्तर स्थानेषु कुबेरं स्थापयामि. यजमानस्य कुबेर देवतानुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु. तमीशा आनं जगतस्तस्तुषस्पतिम् दियं जिन्वमोसे भूमहे वयम् भूषानो यथा वेदसामसकृदे रक्षिदा पायुरदब्धा स्वस्तये. ईशान्य दिक्पालक देवतायै नमः. ईशानम् दिक्पालकम् ईशान्य दिग्भागे ईश्वरं स्थापयामि. यजमानस्यादि देवता प्रचित देवतानुग्रह प्रसाद सिद्धिरस्तु. इन्द्राजिष्ट दिक्पालक देवता अनुग्रहमस्तु तथास्तु. ఇంకో తీసుకొని 3000 వెళ్తాను.
ఇద్దరు కూడా తీసుకోండి. ఓం ఇలా మహాలక్ష్మి అనుకుంటే ఆ బాయి పైన కుంకుమార్చన చేసుకోండి. కొంచెం ముందు చెప్పండి, దిక్కు జరుపుకోండి. దాన్ని హ్యాండిల్ ఉంది కదా, ఇటు పక్కన పెట్టుకుంటే మీకు చేయందుకు ఈజీగా పడుతుంది. ఓం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీ భూత సమస్తదేవమణితాం లోకేకదీపాం పురాం శ్రీమన్నందగడాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాచరాం త్వాం త్రైలోక్య కుటుంబీం సరసయాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీరలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ంగళమాంగళ్యేమహేష్ణుమత్ ఓం మహాలక్ష్మి నమః. ఓం మంత్రలక్ష్మి ఐ నమః. ఓం మాయాలక్ష్మి ఐ నమః. ఓం మేధాలక్ష్మి ఐ నమః. ఓం మోక్షలక్ష్మి ఐ నమః. ఓం మహీలక్ష్మి ఐ నమః. ఓం మిత్రలక్ష్మి ఐ నమః. ఓం మిత్రలక్ష్మి ఐ నమః. ఓం మధులక్ష్మి ఐ నమః. ఓం మాధవలక్ష్మి ఐ నమః. ఓం కాంతిలక్ష్మి ఐ నమః. ఓం కార్యలక్ష్మి ఐ నమః. ఓం క్రియాలక్ష్మి ఐ నమః. ఓం కీర్తిలక్ష్మి ఐ నమః. ఓం కన్యాలక్ష్మి ఐ నమః. ఓం కరప్రదాయ ఐ నమః. ఓం కోసలక్ష్మి ఐ నమః. ఓం కావ్యలక్ష్మి ఐ నమః. ఓం కళాలక్ష్మి ఐ నమః. ఓం గడలక్ష్మి ఐ నమః. ఓం గంధలక్ష్మి ఐ నమః. ఓం గృహలక్ష్మి ఐ నమః. ఓం గుణలక్ష్మి ఐ నమః. ఓం జయలక్ష్మి ఐ నమః. ఓం జీవలక్ష్మి ఐ నమః. ఓం జయప్రదాయ ఐ నమః. ఓం దానలక్ష్మి ఐ నమః. ఓం దివ్యలక్ష్మి ఐ నమః. ఓం ద్వీపలక్ష్మి ఐ నమః. ఓం దయాలక్ష్మి ఐ నమః. ఓం ధనలక్ష్మి ఐ నమః. ఓం ధేనులక్ష్మి ఐ నమః. ఓం ధనప్రదాయ ఐ నమః. ఓం నేత్రలక్ష్మి ఐ నమః. ఓం ధనలక్ష్మి ఐ నమః. ఓం నాదలక్ష్మి ఐ నమః. ఓం నాట్యలక్ష్మి ఐ నమః. ఓం నయనప్రదాయ ఐ నమః. ఓం నీతిలక్ష్మి ఐ నమః. ఓం నిత్యలక్ష్మి ఐ నమః. ఓం పూర్ణలక్ష్మి ఐ నమః. ఓం పుష్పలక్ష్మి ఐ నమః. ఓం పశుప్రదాయ ఐ నమః. ఓం పుష్టిలక్ష్మి ఐ నమః. ఓం పద్మలక్ష్మి ఐ నమః. ఓం పూతలక్ష్మి ఐ నమః. ఓం ప్రజాప్రదాయ ఐ నమః. ఓం ప్రాణలక్ష్మి ఐ నమః. ఓం ప్రభాలక్ష్మి ఐ నమః. ఓం ప్రజ్ఞాలక్ష్మి ఐ నమః. ఓం ప్రభావతలక్ష్మి ఐ నమః. ఓం బుధలక్ష్మి ఐ నమః. ఓం బుద్ధిలక్ష్మి ఐ నమః. ఓం బోధలక్ష్మి ఐ నమః. ఓం భోగలక్ష్మి ఐ నమః. ఓం భాగ్యలక్ష్మి ఐ నమః. ఓం భుజలక్ష్మి ఐ నమః. ఓం భుక్తిప్రదాయ ఐ నమః. ఓం ప్రజాలక్ష్మి ఐ నమః. ఓం భూర్లక్ష్మి ఐ నమః. ఓం భువర్లక్ష్మి ఐ నమః. ఓం సువర్ణలక్ష్మి ఐ నమః. ఓం రూపలక్ష్మి ఐ నమః. ఓం రాజలక్ష్మి ఐ నమః. ఓం రాజ్యలక్ష్మి ఐ నమః. ఓం రమాలక్ష్మి ఐ నమః. ఓం వరలక్ష్మి ఐ నమః. ఓం వర్షలక్ష్మి ఐ నమః. ఓం వనలక్ష్మి ఐ నమః. ఓం మధుప్రదాయ ఐ నమః. ఓం వర్ణలక్ష్మి ఐ నమః. ఓం వస్యలక్ష్మి ఐ నమః. ఓం వైశ్యలక్ష్మి ఐ నమః. ఓం వాగ్లక్ష్మి ఐ నమః. రూపలక్ష్మి ఐ నమః. లావణ్యలక్ష్మి ఐ నమః. రమాప్రదాయ ఐ నమః. స్థిరలక్ష్మి ఐ నమః. సిద్ధిలక్ష్మి ఐ నమః. సత్యలక్ష్మి ఐ నమః. సైన్యలక్ష్మి ఐ నమః. వీరలక్ష్మి ఐ నమః. సస్యలక్ష్మి ఐ నమః. ఓం సల్లక్ష్మి ఐ నమః. ఓం హ్రీం లక్ష్మి ఐ నమః. ఓమాఢ్యలక్ష్మి ఐ నమః. ఓమాయురులక్ష్మి ఐ నమః. ఆరోగ్యలక్ష్మి ఐ నమః. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి పరదేవతాయై నమః. అష్టోత్తర శతనామ పూజాని సమర్పయామి. నానావిధ దివ్య పరిమళ వత్ర పుష్పాక్షతై పూజయామి. బోలు మహాలక్ష్మి మాత కీ జై. పీఠ కావాలి, పీఠ మీద కూర్చుంటారా?
మీరు దృష్ణ సేవా ఊళ్ళో పనిచేశారు కదా తెలిసారు కదా ఇక్కడ నవగ్రహాలకి పూజ చేయడానికి కూర్చోండి. రెండు నక్షత్రం పట్టుకున్నాం. నీళ్ళు ప్రోక్షణ చేయండి అక్కడ భక్తులు కలిసి ఉండాలి. ఆదిత్యాది నవగ్రహ మండలే ప్రథమేణ సూర్యగ్రహం రక్తవర్ణ స్వర్ణ ప్రతిమ రూపం మమ ఆత్మ పీడోప శాంత్యర్థం సూర్యగ్రహం స్థాపయామి. యజమానస్య సూర్యగ్రహ ప్రీయతాం అధిదేవతా ప్రచర దేవతా సహిత సూర్యగ్రహ దేవతా అనుగ్రహమస్తు తథాస్తు. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజయాం చ కారయే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మమ చంద్రగ్రహ పీడిత సకల మనో వికారాది పీడోప శాంతయే. కాండలో బియ్యం బ్యాగ్ అక్కడ కొంచెం నీళ్ళు ప్రోక్షణ చేయండి. ఓం ఆప్యాయస్వ సమేతే విశ్వద సోమ వృష్ణియం భవాపాయస్య సంగదే చంద్రగ్రహ దేవతాభ్యో నమః. కొంచెం గంధము పసుపు మావాసలు గింజల పైన చంద్రగ్రహ దేవతాయై నమః. ఆప్యాయ స్వసమేకదే విశ్వద సోమ వృష్ణియం భవావాజస్య సంగతే చంద్రగ్రహ దేవతాభ్యో నమః. స్థాపయామి పూజయామి ఆప్యాయ స్వసమేకదే విశ్వద సోమ వృష్ణియం భవావాజస్య సంగతే యజమానస్య చంద్రగ్రహ ప్రియదాం చంద్రగ్రహము శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంధరధరం శ్వేతోచ్ఛత్రాధ్వజరథపతాకాది శోభితం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే అధిదేవతా పృచ్ఛతి దేవతా సహిత చంద్రగ్రహదేవతాంబూర్భువస్సువరోం ఆగచ్చ. చంద్రగ్రహం మమ నూతన గృహేణ ఆదిత్య ఆది నవగ్రహ మండలే ద్వితీయతః స్థానేషు సూర్యగ్రహే అస్య ఆగ్నేయ దిగ్భాగే చంద్రగ్రహం స్థాపయామి. యజమానస్య చంద్రగ్రహ ప్రీయతాం అధిదేవతా పృచ్ఛతి దేవతా సహిత చంద్రగ్రహానుగ్రహమస్తు తథాస్తు. నక్షత్రం తీసుకోండి. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజయాం చ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి మమ సకల రోగ పీడోప శాంతయే. చంద్రుడున్నాయి చూడండి, చంద్రుడి కింద కొంచెం నీళ్ళు ప్రోక్షణ చేయండి. ఓం దేవుడి దగ్గర పెట్టింది ఇచ్చండి. అంటే తర్వాత కట్ చేసేయమంటారా? ఇప్పుడే ప్రసాదం లెక్క నేను ఇస్తాను ప్రసాదం. ఓం అగ్నిర్మూర్తా దివక్కగుత్పథి పృథివ్యా అయం అభాగం రీతాగం సిజన్వతి
అంగారక గ్రహ దేవతాభ్యో నమః అధిదేవతా పృచ్ఛతి దేవతా సహిత అంగారక గ్రహ దేవతా ప్రియతాం ఓం అగ్నిర్మూర్ధాదివక్కగుత్పతి పృథివ్యా అయం అభాగం రీతాగం సిజన్మతి యజమానస్య అంగారక గ్రహ ప్రియతాం అంగారక కుజ మంగళ గ్రహ దేవతాభ్యో నమః రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాం భరధరం రక్తోచ్ఛత్రధ్వజరతపతాకాదిశోభితం మేరుం ప్రదక్షిణే కుర్వాణగ్రహమండలే ప్రవిష్టమస్మిన్నదికరణే అజిదేవతా పృచ్ఛదిదేవతా సహిత సూర్యగ్రహస్య దక్షిణధరిభాగే అంగారకగ్రహదేవతా మూర్ధ్వవస్సువరోం ఆగచ్ఛాన్ అంగారక రక్తవర్ణ కుజగ్రహం మమ గృహేణ ఆదిత్య ఆది నవగ్రహ మండలే తృతీయ స్థానేషు అంగారక మంగళగ్రహం స్థాపయామి యజమానస్య అంగారక గ్రహదేవతా ప్రియతాం అధిదేవతా పృచ్ఛతి దేవతా సహిత అంగారక గ్రహదేవతానుగ్రహమస్తు తథాస్తు చెప్పండి బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజయాంచ కారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధి పీడోప శాంతయే కార్నర్లో పేసలు ఉన్నాయి ఓం ఉద్భుద్య స్వాగ్నే ప్రతిజాగృత్యామిష్టాసకం సృజేథామయం చ పునక్రణ్వగ్స్వా పితరం యువాణమన్వాతాగుంసీ త్వయితంతుమేతం బుధగ్రహదేవతాయై నమః ఉద్భుద్య స్వాగ్నే ప్రతిజాగృత్యామిష్టాసకం సృజేథామయం చ యజమానస్య బుధగ్రహా ప్రీయతాం బుధగ్రహదేవతాం భూభువత్సవరోం ఆగచ్ఛా యజమానస్య బుధగ్రహా ప్రీయతాం బుధగ్రహం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యాం భరధరం పీతోచ్ఛత్రాధ్వజరథ పతాకాదిశోభితం మేరుం ప్రదక్షిణే కుర్వాణం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే యజమానస్య బుధగ్రహ ప్రీయతాం అధిదేవతా పృచ్ఛదిదేవతా సహిత బుధగ్రహ దేవతానుగ్రహమస్తు బుధగ్రహం మమ నూతన గృహేణ సకల బుద్ధి పీడోప శాంత్యర్థం బుధగ్రహం స్థాపయామి యజమానస్య బుధగ్రహ దేవతా ప్రీయతాం అధిదేవతా పృచ్ఛతి దేవతా అనుగ్రహమస్తు తథాస్తు గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజయాం చ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి మమ గురుగ్రహ బృహస్పతి పీడిత సకల పుత్ర పీడోప శాంతయే ఓం బృహస్పతే అతిధర్యోర్హా ఆచిమద్విభాతి క్రతుమచ్చరేషుయద్దీదయచ్చవసర్త ప్రజాత తస్మాసు ద్రవిణం దేహి చిత్రము బృహస్పతి గ్రహము కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాం భరధరం కనకోచ్ఛత్రాధ్వజరథ పతాకాదిశోభితం మేరుం ప్రదక్షిణే కుర్వాణం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నదికరణే యజమానస్య బృహస్పతి గ్రహ ప్రీయతాం బృహస్పతి గ్రహ దేవతా అనుగ్రహమస్తు తథాస్తు బృహస్పతి గురుగ్రహం అధిదేవత ప్రత్యభి దేవత సహితం మమ సకల గురుగ్రహ పీడిత పుత్ర పీడోప శాంత్యర్థం గురుగ్రహం స్థాపయామి యజమానస్య పుత్ర పీడోప శాంతిరస్తు తథాస్తు సకల గురుగ్రహ దేవతానుగ్రహమస్తు తథాస్తు శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజయాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి మమ శుక్రగ్రహ పీడిత సకల ప్రాణి కలత్ర పీడోప శాంతయే పైన బ్లాక్ అయింది ఓం శుక్రం తేయం యజ్జదం తే నిచరూపేణి హాని ద్యౌరివాసీ శుక్రగ్రహదేవతాం శుక్రం తేయం యజ్జదం తే నిశ్రూపేణి హాని ఇత్యౌరివాసీ యజమానస్య శుక్రగ్రహ ప్రియతాం శుక్రగ్రహము శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాం భరధరం శ్వేతోచ్ఛత్రధ్వజరథపతాకాదిశోభితం మేరుం ప్రదక్షిణే కుర్వాణం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నదికరణే ప్రాగ్భాగే శుక్రగ్రహదేవతాం భూర్భువత్సవరోం ఆగచ్ఛ మమ నూతన గృహేణ శుక్రగ్రహం ప్రాణి కలత్ర పీడోప శాంత్యర్థం ప్రాగ్భాగి ఆదిత్య ఆది
नवग्रह मंडले शुक्र ग्रहं स्थापयामि यजमानस्य शुक्र ग्रह देवता आनुग्रहमस्तु तथास्तु शनि अरिष्टेतु संप्राप्ते शनि पूजयांच कारयेत् सनिध्यानं प्रवक्ष्यामि मम शनैश्चर पीडित सकल प्राणी पीडोप शांतये ओम समग्निरग्निविस्करश्चन्नस्तपतो सूर्यः शम्भातो वा त्वरपा आपसृतः शनैश्चरग्रह देवताभ्यो नमः नीलवर्णम् यजमानस्य शनैश्चरग्रह प्रीयताम् अधिदेवता प्रच्छन्नदेवता आनुग्रह प्रसाद सिद्धिरस्तु शनैश्चर नीलवर्ण मन्दग्रहम् अधिदेवता प्रत्यधि देवता सहितं मम शनैश्चर पीडित प्राणी पीडोप शांत्यर्थं शनैश्चर ग्रहं स्थापयामि यजमानस्य शनैश्चर ग्रह देवता अनुग्रहमस्तु नीलवर्णं नीलगंधं नीलपुष्पं नीलमालिकां भरधरं नीलोच्छत्रध्वजरतपदाकादिशोभितं मेरुं प्रदक्षिणे कुर्वाण ग्रहमण्डले प्रविष्टमस्मिन् निकरणे शनैश्चर ग्रह देवता अनुग्रहमस्तु तथास्तु राहु अरिष्टेतु संप्राप्ते राहु पूजयांच कारयेत् राहु ध्यानं प्रवक्ष्यामि मम राहु ग्रह पीडित सकल चक्षु ज्ञान पीडोप शांतये कयान चित्र भूवदो दिशदा उदस्सखा कयास चिश्चजा प्रता राहु ग्रह देवताभ्यो नमः यजमानस्य राहुग्रहा प्रियताम् राहुग्रहम् धूम्रवर्णम् धूम्रगन्धम् धूम्रपुष्पम् धूम्रमाल्याम् भरधरम् धूम्रोच्छत्रध्वजरतपदाकादिशोभितम् मेरुम् प्रदक्षिणे कुर्वाणम् ग्रहमण्डले प्रविष्टमस्मिन्नधिकरणे अधिदेवता पृच्छद्देवता सहिता राहुग्रहदेवताम्बूर्भवस्वरम् आगच्छ राहुग्रहम् मम ज्ञान चक्षु पीडोप शांत्य आदित्य आदि नवग्रह मंडले अष्टम स्थानेषु राहुग्रहं स्थापयामि यजमानस्य राहुग्रह देवता प्रीयताम् राहुग्रह देवता अनुग्रहमस्तु तथास्तु केतु अरिष्टेतु संप्राप्ते केतु पूजयांच कारयेत् केतु ध्यानं प्रवक्ष्यामि मम केतु गण पीडित काल सर्प पीडोप शांतये ओम केतुं कृण्वन्न केतवेपे सोमर्या अपेक्षसे समसद्भिरजायता केतुगण देवताभ्यो नमः अधिदेवता प्रच्छदेवता सहितं केतुगण देवता प्रीयताम् केतुगणं चित्रवर्णं चित्रगन्धं चित्रपुष्पं चित्रमाल्याम्भरधरं चित्रोध्वजनदपदाकादिशोभितं मेरुं प्रदक्षिणे कुर्वाणि ग्रहमण्डले प्रविष्टमस्मिन्नधिकरणे केतु गणदेवताभ्यो नमः नमो अस्तु सर्पेभ्यो ये के च प्रदिवि मनो ये अन्तरिक्षं ये द्वितेभ्यः सर्पेभ्यो नमः मम इह जन्मनि परजन्मनि जन्मान्तर काल सर्प पीडोप शांत्यर्थं केतु गणसहितं केतु ग्रहं स्थापयामि यजमानस्य केतु गण देवता अनुग्रहमस्तु तथास्तु డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఉంటాయి పెట్టుకుని దాంట్లో వేసేసాడు బౌన్ లాంటి
లేదా ఐగారు కొంచెం డిప్లొమాటిక్ ఉంటున్నారు కాబట్టి కొంచెం నీళ్ళు వెళ్ళిపోద్దాం మనం. జై తీసుకోవచ్చు కదా చిన్న కొత్తది అది పాడైపోయింది కొబ్బరి నీళ్ళు పడతాయి చిన్న కొబ్బరికాయ కాదు నీ పొరకాయ పగలు కొడుతుంది కూర్చోబెట్టాలి పునరాచమ్యాం కేశవాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః హస్తం ప్రక్షాల్య పునరాచమ్యాం కేశవాయ నమః అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః హస్తం ప్రక్షాల్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ మరొకసారి ప్రాణాయామం చేసుకోండి ఓం భో ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మాపో జ్యోతిర్సోమృతం బ్రహ్మపూర్భువస్సువరోం వదిలేసి మమ అనుకోని రెండు అక్షంతలు తీసుకొని లెఫ్ట్ చేతిలో వేసుకొని మళ్ళీ కుడి చేతి క్లోజ్ చేసి కుడి కాలు పైన పెట్టుకొని చెప్పండి పూర్వోక్త ఏవం సద్గుణ విశేషణ విశిష్టాయా అస్యాం శుభతిథౌ మమ నూతన గృహేణ సమస్త వాస్తు దోష నివృత్తి ద్వారా వాస్తు పురుష శాంత్యర్థం ఇంద్రాది అష్ట దిక్పాలక శాంత్యర్థం మంటప ఆరాధన అనంతరేణ మమ ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రసాదేన జన్మరాశి వశాత్ నామరాశి వశాత్ జన్మనక్షత్ర వశాత్ వేద షడ్బల వశాత్ నిత్య గోచార గ్రహచార వశాత్ మమ సకల దుర్దోష నివారణేన యేయే గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః భావిత సూచిత ఆగామిత దుష్ట అరిష్ట పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధ్యర్థం సర్వ మంగళ వాప్యర్థం రమా సమేత సత్యనారాయణ స్వామినః వ్రత పూజయాం చ కరిష్యేం సంకల్ప్యా కుసుమాక్షతాన్ గృహీత్వా ప్లేట్ వాష్ చేసుకుని వస్తారు ఏం చేస్తామా మన పూజ వాస్తు పూజ నవగ్రహ పూజ.
అంతేనా కరెక్ట్ గా నిద్రపోతుంది లక్ష్మీ పూజ మర్చిపోయింది నిద్రపోతుంది నేను ఇంపూజ చేసిన ఏం మర్చిపోయినా మీరు పాలు నిద్రపోతుంది మధ్య మధ్య ఆవరిస్తా ఉంది నిద్రపోతా ఉంది నిన్న మంచి నిద్రపోవాల్సింది మధ్యాహ్నం ఎందుకు చేస్తుంది తెలుసా మనం తిన విన నవగ్రహాలకి వాస్తు పూజలు ఇవన్నీ ఏదో అమ్మ చెప్పింది అనే చేసేస్తా అంతేనా మీ నవగ్రహాలు అన్నీ ఏంటంటే లాజికల్ నథింగ్ బ్లైండ్ సైన్స్ డార్వి ఏం చెప్పిండు దెర్ ఇస్ నో సన్ దెర్ ఇస్ నో లైఫ్ అన్నాడు మనల్ని ఏం చెప్పారు ఋషులు ఏం చెప్పారంటే ఆత్మ పీడోపశాంతే దానికి ఎవరు కారకుడు అంటే సూర్యుడు అన్నాడు అందుకే మనల్ని ఏం చేశారు పొద్దున్నే లేదంటే పొద్దున స్నానం చేసా చేయకుండా పై సూర్యుడు అంటే దండం పెట్టిన రాడు దేవుడు పెడితే మంచిదైతే అన్నారు ఎందుకని చెప్పలేదు అంతే సైన్స్ ఏమంటుంది దాన్ని ఇంకో రకంగా మంచిగా స్వీటుగా ఇంగ్లీష్లో చెప్తే అప్పుడు ఓ కరెక్టే కదా అని అంటున్నారు అయితే ఇది ఎప్పుడు చెప్పారు అనేది 500 200 లెక్కని చెప్పి దీనికి ఒక లెక్క ఉన్నది మన దానికి ఎప్పుడు చెప్పాడు ఎవరు చెప్పారు అది కూడా లెక్కనే లేదు అంటే 1000 సంవత్సరాలు 1 లక్ష సంవత్సరాలు అయింది 9 గ్రహాలు ఉన్నాయని కాదు మనకి సోలార్ ప్లానెట్ లో ఉన్నాయి 9 ఆ 9 ప్లానెట్స్ ఎర్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అందుకు 9 గ్రహాలు అయినాయి మిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉన్నాయి అవన్నీ మనకు అనిపిస్తే చాలా దూరంగా ఉన్నాయి ఎన్నో పాలపుంతలు ఉన్నాయి ఎన్నో బ్లాక్ హోల్స్ ఉన్నాయి అవన్నీ డిఫరెంట్ సైన్స్ ప్రకారం అవి మనలో కూడా తెలుసు కాకపోతే మనల్ని ఎందుకు పెట్టిరు 9 గ్రహాలనే 9 ఎందుకు పెట్టిరు అంటే ఈ 9 మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి మన మీద అంటే ఓన్లీ మనుషులే కాదు ఎవరైతే ఎర్త్ మీద ఉంటారో వాళ్ళందరి మీద ఇంపాక్ట్ చూపిస్తాయి ఎర్త్ మీద చూపిస్తుంది మనుషుల మీద అందరి మీద కాదు అంటే సూర్యుడి వల్ల ప్రతి చెట్టు మొలక వస్తుంది చిన్న గడ్డి పొరక రావాలన్నా సూర్యుడు ఉండాల్సింది సూర్యుడు లేకపోతే రాదు అందుకే వాళ్ళు మన వాళ్ళు ఏమనంటే ఆత్మ పీడోపశాంతి అంటే మన ధర్మ ప్రకారం ఏంటి ప్రతి కర్మ బీయింగ్ అన్బీయింగ్ ఏదైతే ఉన్నదో దానిలో అన్నింటిలో పరమాత్ముడు ఉన్నాడు ఆత్మస్వరూపం అని అంటున్నాడు ఆత్మకారకుడు సూర్యుడు తర్వాత రెండోది చంద్రుడు ఏంటంటే మనోకారకుడు మనోకారకు సముద్రానికి మన మనసుకి సంబంధం ఉన్నట్టుగా ఆయన మనోకారకుడు అయినది మన బాడీలో ఉన్నటువంటి 70% వాటర్ కదా సముద్రం ఎట్లయితే పూర్ణిమ రాగా ముందుకు వస్తుందో పూర్ణిమ సమయానికి మన దగ్గర కూడా లైక్ ఏదో కొంచెం దుష్ట శక్తులు ఉన్న వాళ్ళు కొంచెం పిచ్చి పిచ్చి చేస్తుంటారు పూర్ణిమ అన్నం అమాస పుణ్యానికి ఏమైంది అడిగాలంటారు కారణం ఏంటంటే ఇదన్నట్టు మనోకారకుడు ఆయన మనసుని కంట్రోల్ లేకపోవడానికి లేదా చంచలం అవ్వడానికి తర్వాత రెడ్ ప్లానెట్ ఏంటి మనకి హెల్త్ రెడ్ ప్లానెట్ అంటే మార్స్ మనకు ఉన్నట్టు 7 ప్లానెట్స్ ఉండే యాక్చువల్గా తర్వాత 2 యాడ్ అయింది ఇప్పుడు మనం సైన్స్ ప్రకారం చూస్తే ఇది నెప్ట్యూన్ ఒకసారి నెప్ట్యూన్ ఉంది ఒకసారి ప్లూటో లేదు అంటారు కానీ మన దాంట్లో ఏముందంటే డ్వార్ఫ్ ప్లానెట్స్ ఛాయాగ్రహాలు అంటారు 2 రాహు కేతు 7 గ్రహాలు ఉండే 7 గ్రహాల తర్వాత 9 అయినాయి 7 ఎందుకు అని అంటే 7 గ్రహాలు 7 రోజులు సోమవారం చంద్రుడు ఆదివారం సూర్యుడు మంగళవారం మార్స్ కుజుడు బుధవారం మెర్క్యూరి గురువారం జూపిటర్ శుక్రవారం వీనస్ శనివారం సాటర్న్ మరి రాహుకేతులు ఇద్దరు ఎక్కడ పోయారు ఎక్స్ట్రా యాడ్ అయ్యారు అందుకని 9 అయినాయి లేకపోతే మనకి 7 రోజులు 7 గ్రహాలు సముద్ర మధ్యం జరిగినప్పుడు రాక్షసుడు వాడు దేవతల రూపం వేసుకుని అమృతం తాగడం వల్ల దాన్ని 2 ముక్కలు అయినప్పుడు 2 ముక్కలు విడిపోయి బాడీ లేకపోయినా ఛాయ ఓకే దాని ఇప్పుడు డ్వార్ఫ్ ప్లానెట్ ఛాయాగ్రహాలు అని అంటాం మనం వీళ్ళు డ్వార్ఫ్ ప్లానెట్ అంటున్నారు ఇంగ్లీష్లో ఓకే సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఇంపాక్ట్ చేస్తున్నాం అందుకని వాటికి మనం పూజ చేయాలమో అంతా కూడా ఓకే నేను ఇవన్నీ ఎందుకు ఇవన్నీ పెట్టడము అని అంటే ఇదంటే ఏంటంటే హెల్త్ అవన్నీ పెట్టినాయని మనం తినాలి కదా తినడానికని అక్కడ పెడతాం ఓం హ్రీం శ్రీం గ్లాం గ్లీం గ్లౌం గం గణపతయే వర వరద మూర్తయే సర్వజనమే వశమానాయ స్వాహా ఓం హ్రీం శ్రీం గ్లాం గ్లీం గ్లౌం గం గణపతయే వర వరద మూర్తయే సర్వజనమే వశమానాయ స్వాహా ఓం హ్రీం శ్రీం గ్లాం గ్లీం గ్లౌం గం గణపతయే వర వరద మూర్తయే సర్వజనమే వశమానాయ స్వాహా ఓం హ్రీం శ్రీం గ్లాం గ్లీం గ్లౌం గం గణపతయే వర వరద మూర్తయే సర్వజనమే వశమానాయ స్వాహా ఓం హ్రీం శ్రీం గ్లాం గ్లీం గ్లౌం గం గణపతయే వర వరద మూర్తయే సర్వజనమే వశమానాయ స్వాహా
ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये वर वरद मूर्तये सर्वजनम्ये वशमानाय स्वाहा। ओम ह्रीं श्रीं ग्लां ग्लीं ग्लौं गं गणपतये
వర వరద మూర్తయే సర్వజనమే వశమానాయ స్వాహా. ఓం హ్రీం శ్రీం గ్లాం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద మూర్తయే సర్వజనమే వశమానాయ స్వాహా. ఓం హ్రీం శ్రీం గ్లాం క్లీం గ్లౌం గం గణపతయే వర భరత మూర్తయే సర్వజనం మే వశమానాయ స్వాహా. శ్రీమన్మహాగణాధిపతయ ఇదం నమః. బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ దిశీమత సురుచో వీన ఆవహ స బుద్ధ్యా ఉపమాస్య విష్ఠాసతశ్చజో నిమసతశ్చ విభస్వాహ. బ్రహ్మణే ఇదం నమః. ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతే ధీనామవిత్రియవతు స్వాహా. మహాసరస్వత్యేదం నమః. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగం సురే స్వాహా. మహావిష్ణవైదం నమః. సక్తుమివదిత గుణాపుణంతో యత్ర ధీరావణసా వాచమకృత స్వాహా. మహాలక్ష్మ్యైదం నమః. ఓం కద్రుద్రాయ ప్రదేశసే మేఢష్టమాయ దవ్యసే యోచేమ సంతమగం హృదే స్వాహా. రుద్రాయైదం నమః. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. దుర్గాయైదం నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణో ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. రుద్రాయేదం నమః. ఓం ఆ సత్యేన రజసః వర్తమానో నివేశయన్న మృగం మర్త్యం చ స్వాహా. సూర్యగ్రహాయేదం నమః. ఆప్త్యాయ స్వమేదే విశ్వద సోమ వృష్ణియం భవావాజస్య సంగతే స్వాహా. చంద్రగ్రహాయ ఇదం నమః. ఓం అగ్నిర్మూర్తాదివక్కగుత్పతి పృథివ్యా అయం అభాగుం రీతాగుంసి జన్వతే స్వాహా. అంగారకాయ ఇదం నమః. ఓం ఉద్భుద్య స్వాగ్నే ప్రతిజాగృయ్యామిష్టా సగం సృజేధామయం చ పునఃకృణ్వగ్స్వా పితరం యువానమన్వాతాగుంసి త్వైదంతుమేతగ్ స్వాహా. బుధగ్రహాయ ఇదం నమః. ఓం బృహస్పతే అతియదర్యో అర్హ ఆర్జుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దేతయచ్చవ సర్త ప్రజా తదస్మాసు ద్రవినందేహి చిత్రగ్ స్వాహా. బృహస్పతయ ఇదం నమః. ఓం శుక్రం తే అన్యద్యజతం తే నిశూపేణి హాణీ ద్యౌరివాసి స్వాహా. శుక్రగ్రహాయ ఇదం నమః. సమగ్నిరగ్ని విస్కరః షన్నస్తవతు సూర్యః శంవాతో వాత్తు విరపాపశ్రిధ స్వాహా. సనైస్రాజేదం నమః. కయానస్తిత్రా భూవదోతి సదావృతః సఖా కయా సచిష్టయా వృతా స్వాహా. రాహవైదం నమః. కేతుం శృణ్వన్న కేతవే పేషో మర్యా పేషసే మర్యాః స్వాహా. కేతవే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహా. ఇంద్రాయైదం నమః. ఓం అగ్నయే స్వాహా. అగ్నియైదం నమః. ఓం యమాయ స్వాహా. యమాయైదం నమః. ఓం నిరుతయే స్వాహా. నిరుతయే ఇదం నమః. ఓం వరుణాయ స్వాహా. వరుణాయైదం నమః. ఓం వాయవే స్వాహా. వాయవైదం నమః. ఓం కుబేరాయ స్వాహా. కుబేరాయైదం నమః. ఓం ఈశానాయ స్వాహా. ఈశానాయైదం నమః. ఓం చిత్తం చ స్వాహా. చిత్తాయైదం నమః. చిత్తిశ్చ స్వాహా. చిత్తాయైదం నమః. ఆకూతం చ స్వాహా. ఆకూతాయైదం నమః. ఆకూతిశ్చ స్వాహా. ఆకూత్యాయైదం నమః. ఓం ఆకూతం చ స్వాహా. ఆకూత్యాయైదం నమః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. మృత్యుంజయాయ ఇదం నమః. ఓం జాతవేదసే సున్నవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సన పరశుదతి దుర్గాని విశ్వాః స్వాహా. దుర్గాయైదం నమః. ఓం చిత్తం చ స్వాహా. చిత్తాయైదం నమః. గణానా అహం త్వా గణపతి గుం వామహే కవిం కవీనాం కుమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్
శృణ్వన్నోతేసాదనకు స్వాహ పంచలోకపాలకాయ శ్రీమన్ మహాగణాధిపతయ ఇదం నమః జాతవేదసే సునవామ సోమవరాతే యతో నిదహాతి వేదహాసన పరిషదుర్గాణ విశ్వానావేవ సింధుం దురితాచ్యగ్ని స్వాహ పంచలోకపాలకాయ దుర్గాయేదం నమః ఓం ఇమం మే వరుణశ్రుదే హోమధ్యాచురుడే పామవస్సు రాజగే స్వాహ వరుణాయేదం నమః ఓం క్షేత్రస్య పతినా వయగుం హితే నేవ జయామతి గామస్వం పోషయిత్వాసనో మృడా తీదృశే స్వాహ క్షేత్రపాలకాయ ఇదం నమః ఓం యమాయ సోమగుం యమాయ దుహుతా హవిహే యమగుం హాయజ్ఞో గచ్చత్యగ్నిదూతవారిం కృత స్వాహ దక్షిణ దిక్పాలకాయ యమాయ ఇదం నమః ఓం బృహంతరం చ స్వాహ బృహంతరాయ ఇదం నమః ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువ శువ స్వాహ ఓం భూర్భువ శువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ ఓం భూర్భువ శువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ ఓం భూర్భువ శువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ ఓం ఊర్భువ శువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ ఓం ఊర్భువ శువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ ఓం ఊర్భువ శువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ శ్రీ మహాగాయత్రి నమః ఓం భూ స్వాహ అగ్నయైరం నమః ఓం భువ స్వాహ వాయవైరం నమః ఓం భూర్భువ శువ స్వాహ ప్రజాపతయ ఇదం నమః మళ్ళీ స్వీట్ లా బిల్లం ఇచ్చి పాల్గొని ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్య అస్మాకమస్తు కేవల స్వాహ ఇంద్రాయేదం నమః ఓమగ్నిం దూతం వృణీమహే హూతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతగ్ స్వాహ అగ్నయే ఇదం నమః యమాయ సోమగుం యమాయ దుహుతా హవిః యమగుం ఆయజ్ఞో గచ్చత్యగ్నిదూతవారిం కృత స్వాహ యమాయేదం నమః ఓం మోషణ పరా ఆపరా నిరుతిర్గ్రహణ ఆవధీత పదీష్టత్రిష్టయా సహ స్వస్వాహ నిరుదయేదం నమః ఇమం మే వరుణశ్రుదే హవమధ్యాచ మృడయ త్వావవస్సు రాజకే స్వాహ వరుణాయేదం నమః తో వాయుస్పతస్పతే తుష్టుర్ఘ మాతారభుత స్వాహ వాజవేదం నమః ఓం దమీసా ఆనం జగదస్తస్తు సస్పతిమ దియం జిన్వమసే హుమహే వయం స్వాహ ఈశ్వరాయేదం నమః ఓం సోమో ధీనుగుం సోమో అర్వంతమాశ్రుం సోమో కర్మణ్యం దధాతు తస్మై స్వాహ ఓం శ్రీ కుభేరాయ అగ్నయే ఇదం నమః యమాయ సోమగుం యమాయ దుహుతా హవిః ఓం భూర్భువః శువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ అగ్నయే దిక్పాలకాయ ఇదం నమః చేతిలో ఉన్న కట్టేసండి.
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ మొదటి అధ్యాయము. పూర్వమకానక సమయమందున శౌనకారి మహామునులంతా నైమేషారణ్యమున సూత మహామునిని చూసి ఈ విధముగా అడుగుచుండిరి, ఏ వ్రతము చేసినా ఏ తపము చేసినా కోరినటువంటి కోరికలు సిద్ధించునో అట్టి దానిని తెలుపుమనగా సూత మహాముని శౌనకారి మహామునులకి విధముగా వివరించుట జరుగుచుండెను. పూర్వముఖానొక సమయమందు నారద మహర్షి కూడా మహావిష్ణువును ఇదే విధముగా అడిగి ఉండెను. ఆనాడు మహావిష్ణువు నారదులకు చెప్పినటువంటి విషయాన్ని మీకు తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుమని ప్రారంభించను. ఒకనొక సమయమందు నారద మహర్షి సకల లోకములను తిరుగుచు మార్గ మధ్యమున భూలోకానికి వచ్చి ఉండెను. ఆ భూలోకంలో మానవులు నానా విధములైనటువంటి కష్టములను పడుచుండుట చూసి వారికి ఆ కష్టాలు ఎలా తొలగిపోవును అని ఆలోచించుతూ చిన్నగా విష్ణులోకానికి వెళ్ళి ఉండెను. ఆ విష్ణులోకంలో తెల్లని శరీర ఛాయ కలవాడు, శంఖము చక్రము గదా పద్మము మొదలైనటువంటి అలంకారములు కలిగిన శ్రీమన్ నారాయణుని చూసి భక్తితో ప్రార్థించగా దేవదేవుడు నారద మహర్షితో ఇట్లా అనుచుండెను, నారద నీవు వచ్చినటువంటి కారణమేమి, తప్పక నీ కోరికను నెరవేర్చదను తెలుపుమనగా నారద మహర్షి మరలా నమస్కరించి, ఓ దామోదర నేను మార్గ మధ్యమున భూలోకానికి వెళ్ళి ఉంటిని. ఆ భూలోకంలో మానవులు నానా యోనులయందు గుట్టుచు జరా జన్మముల పాలగుచుండిరి, వారికి ఆ కష్టాలు తొలగిపోయేందుకు ఏదైనా ఉపాయము తెలిపి అనుగ్రహింపమని కోరగా నారద మహర్షితో మహావిష్ణువు నడుచుండెను, నారద నీవు లోకము యొక్క మేలు కోరిన వాడవై చక్కని విషయాన్ని అడిగినావు, అందులకు చాలా సంతోషము. కలియుగమునందు ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటి ఒకనొక వ్రతము కలదు, అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము అని చెప్పగా నారద మహర్షి అత్యంత ఉత్సాహంతో ఇట్లా అడుగుచుండెను, ఓ దేవా ఆ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించవచ్చును, ఏ విధముగా ఆచరించవలెను, దయచేసి సవివరముగా తెలుపుమని కోరగా నారద మహర్షితో మహావిష్ణువు మరలా ఆ వ్రతము గురించి ఈ విధముగా చెప్పుచుండెను, నారద ఈ వ్రతాన్ని ఆచరించు వారలు వైశాఖ మాసమందు గాని మాఘమాసమందు గాని కార్తీక మాసమందు గాని తుదకు ఏదైనా ఒక శుభ దినమున గాని ఆచరించవచ్చును. యుద్ధ సమయమందున వ్రతమును ఆచరించిన చో తప్పక విజయము కలుగును. కష్టములు సంభవించినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించిన చో తప్పక ఆ కష్టముల నుంచి బయటపడవచ్చును. ఈ వ్రతాన్ని చేయువారు ప్రాతకాలమునందే నిద్రలేచి స్నాన సంధ్యానుష్ఠానములను నెరవేర్చుకొని నిత్య కృత్యములను తీర్చుకొని నూతన వస్త్రములను ధరించి, ఓ దేవదేవ సత్యనారాయణ స్వామి ప్రభు నీ అనుగ్రహాన్ని పొందిన కొరకు నీ వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించుచున్నాము అని సంకల్పించవలను. అటు పిమ్మట పూజా స్థలమును గోమయముతో అలికి పంచవర్ణములతో ముగ్గులను తీర్చిదిద్ది రంగవల్లికలను ఏర్పాటు చేసి నూతన వస్త్రములను పరచి ఆ వస్త్రముల పైన బియ్యమును రాశిగా పోసి అందు బంగారు లేదా వెండితో లేదా మట్టితోనైనా చేసినటువంటి కలశమును స్థాపన చేసి ముందుగా విఘ్నేశ్వరుని ఇంద్రాజ్యష్ట దిక్పాలకులను యథోచితంగా పూజించి సత్యనారాయణ స్వామి ప్రతిమకు పంచామృతములతో అభిషేకము గావించి మంటపమున ఉంచవలను. అటు పిమ్మట సత్యదేవునికి అష్టోత్తర శతనామములతో అర్చింపవలను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవుపాలు, గోధుమ నూక ఇవన్నీ సమానముగా చేర్చి ప్రసాదము తయారు చేసి నివేదన చేయవలను. అటు పిమ్మట బంధుమిత్రాదులతో కూడి భుజింపవలను. పిమ్మట స్వామికి ప్రీతిగా నృత్య గీతాధికములను జరిగించవలను. ఇట్లు జరిపించిన వారితో వారులకు సత్యదేవుని కృప వలన మహదైశ్వర్యవంతులు అగుటయ్యే కాక సకల పాపముల నుంచి విముక్తి చెందెదరు అని సూత మహాముని నారదులకి సత్యనారాయణ స్వామి వ్రతము విషయాన్ని మహావిష్ణువు చెప్పినటువంటి కథను శౌనకారి మహామునులకు నైమేషారణ్యమున ప్రథమోధ్యాయ రూపమున వివరించుట జరిగి ఉండెను. ఇది ప్రథమోధ్యాయ సమాప్త. బులో రమా సమేత సత్యనారాయణ స్వామి జై గోవింద గోవింద. పుష్పాక్షలు ఇక్కడ ఇచ్చేసాను, అందరూ ప్లేట్ తీసుకొని అందరి దగ్గర నుంచి మీరు వేసండి. జీవితాన్ని మార్చదలిచినటువంటి వాడై అతనిపై అనుగ్రహాన్ని వహించి ఒక బ్రాహ్మణ వేషధారి అయి కాశీ గ్రామానికి చెందినవాడై ఆ గ్రామంలో తిరుగుచున్నటువంటి ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి ఇట్లా అడుగుతుందను, పోయి బ్రాహ్మణుడా, సకల శాస్త్రములు తెలిసి ఉండి వేద వేదాంగములు చదివి ఉండి భిక్షాటన చేత ఇటువంటి దారిద్ర్యాన్ని అనుభవించున్నావేమి అని అడగగా ఆ బ్రాహ్మణుడు వచ్చినదెవరో సామాన్య మానవుడు అనుకుని నడుచుండెను, అయ్యా నా యొక్క పురాకృత కర్మము చేత దురదృష్టావశాత్తు ఇటువంటి దారుణమైన దుఃఖాలను అనుభవించుతున్నాను, ఏదైనా ఉపాయం ఉన్నచో తెలిపి నన్ను అనుగ్రహించమని కోరగా ఆ యొక్క సన్యాస రూపంలో ఉన్న సత్యదేవుడు కాశీ బ్రాహ్మణుడితో ఇట్లా అనుచుండెను, కలియుగమునందు సనాతనుడైనటువంటి శ్రీమన్నారాయణుడు
అనేకమైనటువంటి అవతారములు రూపములు ధరించి భక్తులను కాపాడుచుండెను. ఆ దేవదేవుని సేవించినచో నీ కష్టములెల్లా తీరిపోవును అని చెప్పి ఆ వ్రత విధానమును కూడా చెప్పి అక్కడనే అదృష్టుడాయను. ఆ వ్రతాన్ని విషయము తెలుసుకున్నటువంటి కాశీ బ్రాహ్మణుడు తప్పక వ్రతాన్ని ఆచరించవలనని గట్టి సంకల్పము చేసిన వాడై కాశీ నగరంలోని కాశీ నగరంలోనికి భిక్షాటన కొరకు వెళ్ళగా ఆ దినము విశేషమైనటువంటి ధనము లభ్యమని సంకల్పము చేసిన వాడై కాశీ నగరంలోని ధనవంతులున్న వీధికి పోయి ఆ కట్టెల మోపును బేరానికి పెట్టగా విశేషమైనటువంటి రెట్టింపు ధనము లభించగా ఆ ధనముతో కట్టెలమ్మవాడు అరటి పండ్లు ఆవు నెయ్యి ఆవు పాలు మొదలగునవి తీసుకుని ఇల్లు చేరిన వాడి బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రత ప్రభావం వలన కట్టెలమ్మవాడు సకల కష్టముల నుంచి విముక్తుడయ్యే కాక పుత్రవంతుడై ధనవంతుడై బ్రతికిన్నంత కాలము సకల సుఖాలను అనుభవించి అంచమున ఆ స్వర్గాన్ని పొందినవాడాను. ఇది ద్వితీయోధ్యాయ సమాప్త. కులు రమా సమేత సత్యనారాయణ స్వామి కీ జై. పడేయకుండా చూసాం పట్టుకుందాం అందరు ఇప్పుడే వెళ్ళిపోతారు. కట్టెలు అమ్మడానికి పోయి ఇంకో ఇంట్లో చూసి బ్రాహ్మణుడు ఇంట్లో చూసి ఆయన చేసిండట్లు తాను. ఇప్పుడు ఈ మూడో చెప్పండి, మొత్తం చెప్పేస్తాను. నాడే చెప్తాను. మామూలుగా మనల్లందరూ ఏంటంటే సత్యనారాయణ ప్రధానంగా అలా అంటారు ఒకసారి, అందుకని క్వశ్చన్ అది క్రియేట్ చేస్తున్నాం. క్వశ్చన్ అది క్రియేట్ చేస్తే కొంచెం కాషస్ ఉంటారు, నిద్ర పోతారు. మహాముడులతో సూత మహాముని మరలా ఇంకొక కథ చెప్పుటకు ప్రారంభించను. పూర్వము ఉల్కాముఖుడు అని ఒక రాజు గలడు. అతడు ఇంద్రియములను జయించిన వాడై సత్యవంతుడై రాజ్యపాలన జయించుండెను. ఆ రాజుకు ఇంత కాలమైనను సంతానం లేకపోవట వలన రాజగురువు ఆజ్ఞ చేత నదీ తీరానికి వెళ్లి సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించినచో తప్పక సంతానము కలుగునని తెలుసుకుని ఆ వ్రతాన్ని ఆచరించిన కొరకు నదీ తీరానికి వెళ్ళగా రాజ్య ప్రజలు ఇరు పక్కనున్నటువంటి రాజ్యముల ప్రజలు కూడా ఆ వ్రతాన్ని చూచిన కొరకు రాసాగిరి. ఇక భద్రశీల నదిలో అనంతమైనటువంటి ధనాన్ని పడవలలో నింపుకుని వ్యాపారము పూర్తి చేసుకుని ఒక వైశ్యుడు వెళ్లి చుండెను. ఈ రాజు చేయించిన వ్రతాన్ని చూచిన కొరకు వచ్చినటువంటి ఆ జనాలను చూసి తన పడవను కూడా ఒడ్డునకు పట్టించి రాజు వద్దకు వెళ్లి విషయము తెలుసుకుని తనకు కూడా సంతానం లేదు, సంతానం కలిగిన చో తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించదనని ఇంటికి వెళ్లి తన భార్య అయినటువంటి లీలావతి ముందు ప్రతిజ్ఞ చేసి ఉండెను. ఇక కొంతకాలమైన పిమ్మట లీలావతి ధర్మపరాయణయై భర్తతో సుఖించి గర్భవతి అయి 10వ మాసమున ఒక కుమార్తెకు జన్మనిచ్చెను. ఆ వైశ్య దంపతులు కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారుగుడ్డుగా పెంచుచుండిరి. ఇక ఆ వైశ్య దంపతులు ఎంతో ఆనందముగా ఉండగా
లీలావతి తన భర్తతో ఇట్లనుచుండెను, ప్రీతి పాత్రుడాలై నాథ మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించదనని ప్రతిజ్ఞ చేసి ఉన్నారు అని ఆ పాటను ఇచ్చినటువంటి మాటను గుర్తు చేయగా ఆ వైశ్యుడు అమ్మాయి యొక్క పెళ్లి సమయంలో ఆచరించడమని చెప్పి అప్పటికి వాయిదా వేసిన వాడై వ్యాపార నిమిత్తమై నగరంలోనికి వెళ్లిపోయెను. కొంతకాలమైన పిమ్మట ఆ కళావతి శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్తమాని యావచ్చు చూస్తుండగానే పెరిగి పెద్దదై యుక్త వయసుకు రాగా వైశ్య దంపతులు తగిన సంబంధాల కొరకు వెలుచుండగా కాంచన నగరం నుంచి యోగ్యుడైనటువంటి ఒక వైశ్య బాలకుడు రాగా తమ కుమార్తెకు అన్ని విధములుగా తగినవాడుగా ఉన్నాడని భావించి అత్యంత వైభవోపేతముగా పెళ్లి జరిపించిరి. పెళ్లి జరుగుచున్నదన్న ఆనంద సమయంలో ఉన్నటువంటి దంపతులు ఇరువురు సత్యనారాయణ స్వామి వ్రతం విషయాన్ని పూర్తిగా మర్చిపోయిరి. సత్యదేవుడు ఆ మాట ఇచ్చి తప్పుట వలన వైశ్యుడికి దారుణ దుఃఖములు కలుగుగాక అని శపించిండెను. ఆ వైశ్యుడు తన వ్యాపార నిమిత్తమై అల్లుడితో సైతముగా అల్లుడిని వెంటబెట్టుకుని సముద్ర తీరాన గల రత్నసానుపురమును రాజ్యాన్ని చేరి అక్కడ బహు చక్కగా వ్యాపారాన్ని నిర్వర్తించుచుండిరి. ఆ యొక్క రత్నసానుపురాన్ని చంద్రకేతు అను మహారాజు పాలించుచుండెను. సత్యదేవుని శాపవశము చేత రత్నసానుపురము రాజ్యంలోని ధనాగారంలో కొంతమంది దొంగలు ధనాన్ని అపహరించి పారిపోచుండగా వారిని రాజభటులు వెంబడించిరి. దొంగలు రాజభటులను చూసి వారు దొంగిలించినటువంటి ధనాన్ని అంతా ఈ వైశ్యుల చెంత వదిలివేసి పారిపోయింది. ఆ ధనం అక్కడ ఉండుట చూసినటువంటి రాజభటులు ఈ వైశ్యులే దొంగలను భావించి తీసుకుపోయి రాజముందర నించోబెట్టగా ఆ రాజు ఎటువంటి విచారణ లేకుండానే వీరిని కారాగృహమందు బంధించుడని ఆజ్ఞాపించెను. ఆ వైశ్యులిద్దరూ ఎంత చెప్పినను ఎంత మాట్లాడినను వారి మాట వినువారెవరూ లేకపోయిరి. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవల ఎందున్నటువంటి ధనాన్ని అంతా తన స్వాధీనం గావించుకొను. ఇక సత్యదేవుని శాపవశం చేత వైశ్యుని ఇంటి వద్ద కూడా పరిస్థితి విషమించను. ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని చోరులు అపహరించిరి. లీలావతికి మనోవిచారం అధికమై తినుటకు తిండి అయినను లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తవలసినటువంటి ఆగత్యం ఏర్పడెను. కళావతి కూడా భిక్ష కొరకు పోచుండెను. ఆమె అదృష్టావశాత్తు ఒక దినము భిక్ష కొరకు వెళ్ళినటువంటి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుచుండగా ఆ వ్రతము పూర్తి ఉన్నంత వరకు అక్కడనే ఉండి చివరి వరకు వ్రతాన్ని కథను శ్రద్ధతో విని తీర్థప్రసాదము గ్రహించి ఇంటికి ఆలస్యముగా చేరగా ఎందుకు ఆలస్యమైనదని తల్లి అడగగా ఇట్లు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకుండగా చూసి వచ్చి తిని ఇదిగో ప్రసాదం కూడా తీసుకువచ్చినానని తల్లికివ్వగా ఆ తల్లి బోర్న విలపించుతూ తాను తన భర్త చేసినటువంటి అపరాధాన్ని జ్ఞాపకం చేసుకుని ఇక ఆలస్యము చేయకూడదని మరునాడు ఉన్నంతలో భక్తి శ్రద్ధలతో దేవదేవుని వ్రతాన్ని ఆచరించి ఇరువురు తల్లి కూతుళ్ళు సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించి ఓ దేవ సత్యనారాయణ స్వామి ప్రభు నా భర్త మరియు అల్లుడు సుఖముగా ఇంటికి వచ్చినట్లుగా అనుగ్రహింపమని ప్రార్థింపగా సత్యదేవుడు సంతృష్టి చెందినవాడై ఆ రాత్రి అందు చంద్రకేతు మహారాజునకు కలలో కనపడే విధముగా చెప్పుచుండెను. పోయి రాజా, నీవు కారాగ్రహణ బంధింపబడినటువంటి వారు దొంగలు కారు, వారు వైశ్యులు. నా శాపవశము చేత ఇప్పుడు జరిగి ఉండెను. వారిని ప్రాతకాలం నుండే విడిచిపెట్టుము లేదా నీవు సర్వనాశనమైదవని చెప్పి భయపెట్టెను. ఆ చంద్రకేతు మహారాజు మరునాడు ప్రాతకాలం నుండే మంత్రులను పురోహితులను బ్రాహ్మణులను పిలిచి తనకు వచ్చినటువంటి కళను ఆ సభలోని వారందరికీ చెప్పి వెను వెంటనే వైశ్యుల నిరువురిని బంధవిముక్తులను గావించమని ఆజ్ఞాపించెను. ఆ వైశ్యులిరువురు రాజుకు నమస్కరించి ఆ రాజముంద్ర నించుని ఇంకా భయపడసాగిరి. ఇంకా ఎటువంటి దారుణమైన శిక్షలు విధించినో ఏమో అని వారు మనసున భావించసాగిరి. ఇక చంద్రకేతు మహారాజు మాత్రం ఇట్లు చెప్పుచుండెను. పోయి వైశ్యులారా, మీకు భయము వలదు, మిమ్మలను విడిచిపెట్టుచున్నాను. దైవ ప్రాతికూల్యం వలన మీకు ఇటువంటి బాధలు కలిగినవని చెప్పి వారికి కట్టుకొనుటకు నూతన వస్త్రములను ఇచ్చి క్షురాధికములను చేయించి తాను స్వాధీనము గావించుకున్న ధనానికి బదులుగా రెట్టింపు ధనాన్నిచ్చి సంతోషపెట్టెను. ఇక వైశ్యులిరువురు రాజు వద్ద సెలవు తీసుకుని మంచి శుభ శకునాలను చూసుకుని తమ ధనాన్ని పడవలలో నింపుకుని తమ ప్రయాణాన్ని ప్రారంభించిరి. ఇది తృతీయోధ్యాయ సమాప్త. పునోరమా సమేత సత్యనారాయణ స్వామి ఓం యా ప్రణీర్యాబలా పుష్పాయాష్టపుష్పిణీ బృహస్పతే ప్రసూతాస్థానోముంచత్వగం హసః నరేకేర్ శ్రీబలం సమర్పయామి. చతుర్థోధ్యాయః పునూర్వాసవే సత్యనారాయణ స్వామీ కీ జై. సత్యనారాయణ స్వామి కథ నాలుగవ అధ్యాయము.
పిదప మనుష్యులెవరు త్రోమలో తీర్థయాత్రలు చేయించు యాములకు విశేషమైనటువంటి దాన ధర్మాది కార్యక్రమాలను చేయించు తమ సొంత నగరానికి పోచుండగా ఆ సత్యదేవుడు వారిని పరీక్షించదలిచి ఒక సన్యాస రూపం ధరించిన వాడే వారి వద్దకు వచ్చి ఈ విధముగా అడుగుతుండెను. ఓయి వైశ్యులారా, మీ పడవ ఎందున్న సామానులు ఏమిటి అని అడుగగా ఆ వైశ్యులు ఇరువురు ధన గర్భముతో ఉన్నవారి అహంకారంగా నమ్ముతూ, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెదులకు ధనాన్ని దొంగతనము చేసినట్టు ఆలోచించున్నావాయని, మా పడవలో ఆకులాలను తప్ప ఇంకేమీ లేవు అని దురుసుగా సమాధానం చెప్పగా ఆ యొక్క సన్యాస రూపంలో ఉన్న సత్యదేవుడు సముద్ర తీరమందు కొంత దూరము నడిచి వెళ్లి ఒక చోట కూర్చుండి ధ్యాన నిమగ్నుడాయను. పిదప వైశ్యులిరువురు తమ నిత్య కృత్యాలను నెరవేర్చుకుని పడవనెక్కి చూసి తెల్లబోయిరి. పడవలో ధనానికి బదులుగా ఆకులు వలములు చూసి మూర్చపోయి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని బోరున విలపించ సాగిను. అటు విలపించుచున్న మామను చూసి అల్లుడి నడుచుండెను. ఇక ఏమి చేసినను ఆ సన్యాసియే చేయవలను, మనమాయను అపహాస్యము చేయటం వలన ఇంత జరిగి ఉండేది కాబోలు అని పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అజ్ఞానులమై అవివేకులమై మీతో పరిహాసముగా మాట్లాడినాము, దయచేసి మా ధనము మాకు లభించినట్లుగా అనుగ్రహించము అని కోరగా ఆ సత్యనారాయణ స్వామి సన్యాస రూపధారి ఇట్లా నడుచుండెను. ఓ వైశ్యులారా, మీరు నా యొక్క వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము చేసేదనని చెప్పి ఆ మాట ఇచ్చి మాట తప్పుట వలననే ఇటువంటి బాధలు కలిగి ఉండెను అని అనగా, ఓ దేవ, బ్రహ్మాది దేవతలు కూడా మిమ్మలను గ్రహింపజాలను, మేమా సామాన్య మానవులకు దయచేసి మాపై కరుణ వహించము అని ప్రార్థించగా మరలా యథా ప్రకారముగా ధనముట్టునట్లుగా వరమిచ్చి అంతర్ధానమయ్యను. పిదప ఆ వైశ్యులు తమ ధనాన్ని తీసుకుని మరలా తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించి స్వగ్రామాన్ని చేరిన వారి తాము వచ్చినటువంటి విషయాన్ని భార్య మరియు పుత్రికకి తెలుపుమని ఒక దూతను నగరంలోనికి పంపగా ఆ దూత సావుకారు ఇల్లు చేరిన వాడి తాను వచ్చినటువంటి విషయాన్ని భార్యకు పుత్రికకు తెలుపగా, లీలావతి, కూతురుని తొందర చేసి నేను పడవ దగ్గరకు వెళుతున్నాను, నీవు తొందరగా రమ్మని చెప్పి వెళ్ళగా కూతురు కళావతి కూడా వ్రతాన్ని పూర్తిగానే చేసిన కానీ తీర్థ ప్రసాదమును మర్చిపోవట చేత స్వామివారి యొక్క తీర్థ ప్రసాదానికి ఉన్నటువంటి మహార్చాన్ని చూపుట కొరకు అల్లుడితో సైతముగా పడవను కూడా దేవదేవుడు నీటి అని ముంచివేశను. తీరుమందున్న వారినంతా చూసి ఆశ్చర్యపోయింది. ఇక ఆ యొక్క వైశ్యుడు మాత్రం ఇదంతయు విష్ణుమాయ అని భావించిన వాడే స్వామిని వేడుకొనగా అశరీరవాణి రూపములో ఆకాశము నుంచి స్వామి ఈ విధముగా మాటలను వినిపించను. ఓయి వైశ్యుడా, నీ కుమార్తె పూజను వ్రతాన్ని పూర్తిగానే చేసినది కాని తీర్థ ప్రసాదమును మర్చిపోయి వచ్చినది. ఆమె తిరిగి వెళ్లి తీర్థ ప్రసాదమును దహించి వచ్చినచో అంతా శోకమును చెప్పగా పరుగు పరుగున కళావతి ఇల్లు చేరి స్వామికి ప్రణామం చేసి తీర్థ ప్రసాదములను అర్పించి తాను స్వీకరించి వచ్చునంతలో తన భర్త పడవతో కూడా పైకి తేలియుండెను. తీరమందున్న వారిదంతా చూసి ఆశ్చర్యపోయి ఆ దేవదేవునికి జయ జయ ధ్వానములను పలుకుతూ అక్కడే సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి పిమ్మట సుఖముగా ఇల్లు చేరిన వారైరి. ఇది చతుర్థోధ్యాయ సమాప్త. బోలో నమః సమేత సత్యనారాయణ స్వామి కీ జై. పంచమోధ్యాయ బోలో నమః సమేత సత్యనారాయణ స్వామి కీ జై. సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమోధ్యాయము. శ్రవణకారి మహామునులతో సూత మహాముని మరలా ఇంకొక కథ చెప్పటకు ప్రారంభించను. ఓ మునులారా, పూర్వము తుంగధ్వజుడు అని ఒక రాజు గలడు. అతడు ఇంద్రియములను జయించిన వాడే సత్యవంతుడై రాజ్యపాలన చేయించాడు. కానీ ఎంత సత్యంగా పాలించినను ఆ రాజు అహంకార పూరితుడై ఒకనాడు బేటకు వెళ్లి అరణ్యంలో ఉన్నటువంటి క్రూర మృగాలను తిరిగి సంహరించి తిరిగి వచ్చే మార్గంలో విశ్రాంతి కొరకై ఆ రాజ్యములోని గొల్లవాడయందు ఆగి ఉండెను. ఆ వాడలో యాదవులంతా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచుండగా చూశారు. కనీసం నమస్కారం కూడా చేయక అట్లే కూర్చొని ఉండగా యాదవులు ఎంతో భక్తితో వ్రతాన్ని పూజను ఆచరించిన పిమ్మట మహారాజు వచ్చినాడని కొంత భాగం ప్రసాదం తీసుకొచ్చి ఇవ్వగా ఆ రాజు మాత్రము నీచజాతి వారు వ్రతమాచరించటయ్యేమి, వారు ఇచ్చినచో నేను తింటయ్యమని అహంకారంతో ఆ ప్రసాదాన్ని అక్కడనే వదిలివేసి వెళ్లిపోయాను. తన ప్రసాదాన్ని తిరస్కరించిన వలన స్వామి కోపము వహించిన వాడి, వీనికి దారుణమైన కష్టములు కలుగుగాక అని శపించి ఉండెను. ఆ శాపవశము చేత ఈ రాజు తుంగధ్వజుడు రాజ్యానికి చేరగానే శత్రు రాజ్యముల వారు దండెత్తి రాజ్యాన్ని వారి హస్తగతము చేసుకుని తనకున్నటువంటి 100 కుమారులను చంపివేసిరి.
ఇంకా అంతేకాక క్రమక్రమముగా దారిద్ర్యం పాలై ఆ రాజు అరణ్యముల పాలు కావలసి వచ్చను. ఆ అరణ్యములో ఒకనొక మారెడు చెట్టు కింద కూర్చొని తనలో తాను ఈ విధముగా తలబోయిచుండెను. ఆహా, ఆనాడు గుల్లలిచ్చినారని భావించి నీచజాతి వారని నేను ప్రసాదాన్ని తిరస్కరించి తిని నాకు తగిన శాస్తి జరిగినదని భావించుకుని మరలా ఆ అరణ్యానికి చేరి ఆ వాడలోని యాదవులందరినీ బ్రతిమాలుకుని వారితో పాటుగా దేవదేవుని వ్రతాన్ని సామూహికముగా ఆచరించి ఆ సత్యనారాయణ స్వామిని ప్రార్థించుకునగా మరలా ధనవంతుడై రాజ్యవంతుడై పుత్రవంతుడై బ్రతికినంత కాలము రాజ్యాన్ని అనుభవించి సకల సంపదలతో కులతోగిన వాడై అంచెం వరకు ప్రజలను కన్న తండ్రి వలె రాజ్యపాలన చేసి ఉండెను. పిమ్మట సుఖముగా స్వర్గాన్ని చేరియుండెను. ఈ మహాప్రభావమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి ఇహపర సౌఖ్యములు దొరుకును అనగా ఇది సత్యము అని జయ జయ ధ్వానములను పలుకుచు ఆ సూత మహామునులు వారి వారి స్థానాలకు ఎగిరి ఇక కలియుగమునందు సనాతనుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఎన్నో అవతారములు చెంది భక్తులను కాపాడుచు వారి వారి కోరికలను తీర్చుచుండెను. కొంతమంది సత్యనారాయణ స్వామిని స్థితేశ్వరుడనియు మరికొంతమంది సత్యదేవుడనియు మరికొంతమంది సత్యనారాయణ స్వామి అని పిలుచుకుందురు. ఏ పేరుతో పిలిచినను కొంగు బంగారమై వెలిసేటువంటి పిలిచిన పలికేటువంటి ఆ అన్నవర శ్రీక్షేత్ర సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూచినా గాని లేదా చేయుటకు శక్తి లేకున్నచో ఎవరైనా చేయుచుండగా చూసినను ఆ కథను విన్నను సత్యదేవుని కృపకు పాత్రులగుదురు. ఇది శ్రీ స్కాంద పురాణి దేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రత కథా పంచమోధ్యాయ సమాప్త. బులో రమా సమేత సత్యనారాయణ స్వామి కీ జై. అందరూ కూడా మీరందరూ వచ్చి వెళ్ళిన పుష్పాక్షలు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన బలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట కనక తవింకేయమైనా జన్మ కరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవము అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవిల కడదామా పరికాలాలు పసుపు కుంకుమలు ఇవ్వని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా జోడించే శ్రీ చందనమలరించే మంగళ మనరే సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరేపతే భాగ్యానాం పరిపాలకాయ భవ్య రూపాయ మంగళం శ్రీమన్ మహాదేవాయ శ్రీ నమః సమేత సచ్చిదానంద స్వామినే నమః కర్పూరా ఆనంద మంగళ నీరాజనం దర్శయామి నీరాజనాంతే శుద్ధ ఆచమనం సమర్పయామి నీరాజనం దర్శయామి ముందు